నమస్కారం గురువు గారు. నమస్కారం మా సృజన. గురువు గారు, ఇంతకుముందు వీడియోలో మనము నుదురుపైన కంటిపైన బల్లి పడినట్టయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేసి చూసాము. మరి ఈ వీడియోలో ఒకవేళ ముక్కుపైన కనుక బల్లి పడినట్టయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేయండి. తప్పకుండా. ఇప్పుడు చాలామందిని మనం ముక్కు మీద కోపం అంటాం. ఏమిట్రా బాబు, వెంటనే కోపం వస్తుంది ముక్కు మీద ఉందా అంటాం. చక్కగా గ్రద్ద ముక్కులాగా ఉందిరా, నీ ముక్కు చాలా బాగుంది అని అంటాం. సుదర్శనుడిలాగా ఉంటుందన్నమాట ముక్కు. పెద్దగా ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. ఆ ముక్కు మీద మనకి ఈ బల్లి పడుతుంది అనుకో, వెంటనే మనకి దీర్ఘ వ్యాధులు పడతారు అని ఉంది. ముక్కు మీద ఎవరికైనా సరే ఈ యొక్క బల్లి పడితే దీర్ఘ వ్యాధులు వస్తాయి, నిత్యము కూడా అనారోగ్యవంతులు అవుతారు అని. అంటే మనకు రోగాలు వచ్చేసేటప్పుడు ఆ బల్లి వచ్చి డైరెక్ట్ ముక్కు మీద పడుతుంది. ఇకపోతే ముక్కు చివరిన కనుక పడితే పేడ, అధిక కష్టాలు ఎక్కువ పడతాయట. అలాగే ముక్కు నడుమ భాగంలో అంటే మధ్య భాగంలో కనుక పడితే మంచి లాభాలు కలుగుతాయి అని చెప్పింది, శుభాలు కలుగుతాయి అని చెప్పి శాస్త్రం చెప్పింది. అలాగే ముక్కు పక్కన అంటే ఇటువైపు కానీ ఇటువైపు కానీ బల్లి పడితే మిత్రులతో సహాయము, మిత్రుల సహాయము, సలహాలు, మిత్రుల ద్వారా ద్రవ్య లాభాలు, డబ్బులు, ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ వల్ల వస్తాయి. కాబట్టి ముక్కుకి పక్కన పడాలా లేదా మధ్య భాగంలో పడాలా. ఈ యొక్క ముక్కు చివరిన కనుక పడితే మనకి ఖచ్చితంగా రోగాలు వస్తాయి అని చెప్పి ఈ బల్లి శకున శాస్త్రం చెప్తుందమ్మా. మరి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ముక్కు మీద పడిన తర్వాత బల్లి మనం ఏం చేయాలా? తలంట స్నానం చేయాలా. మర్నాడు ప్రొద్దున్నే లేచి అర్ధరాత్రి మరీ 1 గంటకో 2 గంటకో పడిందనుకో, అప్పుడు చేయలేం కదా, చలికి బిగిసిగిపోతారు. కాబట్టి ఉదయమే లేచి తలంటి స్నానం చలి నీళ్ళతో చేయడం మన ధర్మం చెబుతాం, లేకపోతే వేడి నీళ్ళతో చేయండి, రోగాలు అవి బాగుండకపోతే. చేసి చక్కగా భగవంతుడికి ప్రొద్దున్నే లేచి ఇప్పుడు ఏ నూనెతో పెట్టాలండి, నువ్వుల నూనెతో కానీ, ఆవా నూనెతో కానీ, నెయ్యితో కానీ, ఈ 3 మనకు వస్తాయి. పెట్టేసి అక్కడ ఏం నైవేద్యం పెట్టాలండి, ఇది ముక్కుకి సంబంధించింది. కందిపొడి మనం వేసుకొని తింటాం. ఆ కందుల్ని కానీ కంది పొడిని కానీ నైవేద్యం కింద ఇన్ని బియ్యం పెట్టి దాంట్లో ఇంత కందుల్ని పెట్టి మనము మిరియాలు కూడా కలిపి మనం అక్కడ పెట్టి అవన్నీ ఇవన్నీ తీసుకెళ్ళి మనం పురోహితుడికి దానం చేయాలి. చేస్తే ఈ యొక్క సరిపోతుంది, దోషం పోతుంది. అలాగే గురువు గారు, ముక్కు మీద బల్లి పడినట్లయితే కనుక ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఎలాంటి దోషాలు ఉంటాయి, మరి ఈ దోషాల నుండి ఎలాంటి పరిహారం చేసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదం. ధన్యవాదాలమ్మా, వెల్కమ్.